లేదు. మరి అలాంటప్పుడు ఈ ప్రాంతాల సందర్భం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ గుజరాత్ తీసుకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారాల సంతృప్తి కానీ ఇది కేవలం వ్యాపారాల సంత కూడా ఊర్లలో పడి రైతుల దగ్గర కొనుగోలు చేసుకునే దిశగా వ్యాపారస్తుల చేతల తీసుకునే దిశగా చేసిన చట్టం కాబట్టి అందుకే రాజకీయాలు చెప్తా ఉన్నాము. అలాగే ఏదైతే అత్యవసర చట్టం తీసుకొచ్చారు అత్యవసర చట్టం అవకాశం ఇచ్చారు అప్పుడు వినియోగదారులకు కూడా అధికారిక పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఒప్పందం చేసుకుని ముందే పంటలేదని చెప్తా ఉన్నారు. మరి ఏ ధర ఒప్పందం చేసుకోవాలి ఏ పంట వేయాలని చెప్పేసి మాట్లాడమని చెప్తా ఉన్నారు. అమలు ధర ఎవరు నిర్ణయించాలి ఏదైతే కంపెనీలు ఉన్నారో ఆ కంపెనీలు చెప్పిన ధరకే పంటల నుంచి పరిస్థితి మన అందరూ ఉండి గద్దాలు పత్తి విత్తనాల కోసం అయినటువంటి పరిస్థితి కావచ్చు డిసెంబర్ 20 పండుగ కావచ్చు కాబట్టి ఆయన నైతిక లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను.